సో అస్తోత్రం దగ్గరికి తీసుకెళ్ళి పడేశాడు. అంటే ఎవరికి వెళ్తుంది ఇప్పుడు వాక్యం? సమరయులు దాటి అన్య జనులైన ఫిలిస్తీన్లు, ఇస్రాయేలీల శత్రువైన ఫిలిస్తీన్లకు వాక్యం వెళ్ళింది. జాగ్రత్తగా వాక్యాన్ని వెళ్ళి. ఈ ఫిలిస్తీన్లు ఎవరు అంటే న్యాయాధిపతుల గ్రంథం 13, 14, 15, 16 అధ్యాయాల్లో సంసోను ఇలా కట్టేశారు, రెండు స్తంభాలకు గుడ్లు పీకేశారు, గానుగ తిప్పించారు. ఒక ఇండోర్ స్టేడియంలో ఒక 1000 మంది ఫిలిస్తీన్లు కూర్చున్నారు. మనోడు ఒక జంతువులాగా, పశువులాగా గానుగ తిప్పుతున్నాడు. గానుగ తిప్పుతున్నటువంటి టైంలో కళ్ళు పీకేశారు సంసోన్. తర్వాత గుడ్డోడలాగా కళ్ళు అలా పోయి రక్తం కారుతుంటే గానుగ తిప్పుతున్నాడు ఒక పశువులాగా, అర్థమవుతుందా? తర్వాత వచ్చి స్తంభాలు కట్టేశారు. ఈ స్తంభానికి ఒక చేయి, ఈ స్తంభానికి ఒక చేయి, ఇలా కట్టేశారు. చివరిలో ఆ ఫిలిస్తీన్ ఎలాగైనా సంసోన్ చంపాలనుకున్నా, కానీ సంసోన్ ప్రార్థించి రెండు స్తంభాలను పడగొట్టాడు, ఫిలిస్తీన్ అందరినీ కూడా చంపేశాడు. అంటే దేవుని యొక్క అభిషిక్తుడైన న్యాయాధిపతి అయినటువంటి సంసోన్ను చంపినటువంటి ఫిలిస్తీన్ల మధ్యకు దేవుడు ఫిలిప్పును తీసుకొని వెళ్ళాడు. అర్థమవుతుందా? సువార్త ప్రకటించడానికి. నువ్వు నేను ఏం చేయాలి? మన శత్రువులకు కూడా సువార్త ప్రకటించాలి. అర్థమవుతుందా? అది మర్చిపోతుంది ఎప్పుడే కూడా. మన శత్రువులు వాళ్ళు మనల్ని ద్వేషించినా, విమర్శించినా, తిట్టుకున్నా, దూషించినా మనం సువార్త ప్రకటించాలి. మమ్మల్ని అడగని అనుభవం చెప్తాం. ఇదే విశాఖపట్నంలో వన్ టౌన్ ఏరియాకి వెళ్తే మీ యేసుప్రభు ఒక దిక్కులేసావు తెచ్చాడు, అడొక దేవుడే అన్నాడు. అర్థమవుతుందా? చిన్న కులస్తుల దేవుడు అడొక దేవుడే, మలమాదిగల దేవుడు అడొక దేవుడే, ఇవన్నీ భరించుకుంటూ వచ్చా. ఏ ఒకరోజు అదే దేవుడు చూస్తారు. అర్థమవుతుందా? ఈరోజు అనుకుంటున్నాం మలమాదిగల దేవుడు ఎస్సీల దేవుడు అని, కానీ ఆ దేవుడే నిజమైన దేవుడు. ఆ రోజు రాబోతుంది, గుర్రం మీద రాబోతున్నాడు, మహిమ సింహాసనం మీద కూర్చొని తీర్పు తెచ్చినే ఉన్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వాళ్ళు చూస్తారు. ఆకాశంలో ఆయనను చూసి సకల గోత్రికులు రొమ్ము కొట్టుకుంటారు, నువ్వేనా దేవుడు అని. అర్థమవుతుందా? అది జరగబోతోంది. సో ఇప్పుడు అలాంటి ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు ఫిలిప్ను. త్వరగా దేవుడు కూడా కొన్ని మాటలు చివరిలో ఒక మాట చెప్తాను, మీరు వినాలని కోరుతున్నాను త్వరగా. నోవహు ఎంతమంది కుమారులు ఉన్నారు? 3 కుమారులు. జాగ్రత్తగా వాక్యండి, చాలా కొంచెం ఒక స్పీడ్ రౌండ్ వెళ్ళిపోతాను, టైం మెయింటైన్ చేయాలి. నోవహు తన భార్య షేము, హాము, యాపెతు, వాళ్ళ 3 భార్యలు, మొత్తం కోడళ్లతో కొడుకులతో నోవహు కుటుంబం 8 మందిరం. జాగ్రత్తగా వినండి, లెట్ మీ గో వెరీ ఫాస్ట్. 8 మందిరం పిల్లలు మొత్తం, తన కుమారులు, కోడాండ్లు, భార్య భర్త. ఈ 8 మందిరం నోవహు కుటుంబం ఓడెక్కింది. 40 దినాలు 40 రాత్రులు ప్రయాణం చేసి అరారాతు పర్వతం దగ్గర ఆగిపోయింది. నోవహు ఓడ అరారాతు పర్వతం దగ్గర ఆగిపోయినప్పుడు జలప్రలయంలో అందరూ చచ్చిపోయారా లేదా? ఫాస్ట్ చనిపోయారు. లైక్ అంటే మానవుడైనటువంటి వాడు 8 మందిరం మినహాయించి ఒక్కడు కూడా లేడు. దేర్ వాస్ నో 9th హ్యూమన్ బీయింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. 9వ మనిషి భూమి మీద లేడు, 8 మందిరం మాత్రమే ఉన్నారు. అరారాతు పర్వతం దగ్గర నోవహు జలప్రలయం అయిన తర్వాత తాగేశాడు, పడిపోయాడు, తర్వాత తను చచ్చిపోయాడు, తన భార్య చచ్చిపోయాడు. ఎవరు మిగిలారు ఇప్పుడు? 3 మిగిలారు. ఎవరు? వారి పేర్లు ఏంటి? షేము, హాము, యాపెతు. ఇప్పుడు ప్రపంచంలో నూతన తరం ఎవరిలో నుంచి రావాలి? షేము, హాము, యాపెతు నుంచి 3 నుంచి రావాలి. అర్థమవుతుందా? ఈ రోజు ఫిలిస్తీన్లు, బబులోనీయులు, కల్దీయులు, లేకపోతే ఇస్రాయేలీయులు, ఐగుప్తీయులు అందరూ కూడా ఈ 3 నుండి వచ్చినటువంటి వాళ్ళే. మనమందరం కూడా వాస్తవానికి తండ్రి ప్రకటిస్తూ ఉన్నాను, మనమందరం కూడా పెద్దమ్మ, చిన్నమ్మ, పెద్దాన, చిన్నాన్న పిల్లలమే. అర్థమవుతుందా? నీకు నాకు కులం ఎలా వస్తుంది? సిగ్గు లేకపోతే సరే, ఎలా వస్తుంది కులం అనేటువంటిది? పెళ్లి చేసుకున్నప్పుడు అడుగుతావా అమ్మాయి ఏ కులం అని? అర్థమవుతుందా? అల్లుడు చేసుకుంటే అడుగుతావా అబ్బాయి ఏ కులం అని? దేవుని యొక్క రక్షణ ప్రణాళికకే, కుటుంబ ప్రణాళికకే నువ్వు ఒక చీడ పురుగు కులం గురించి మాట్లాడుతున్నావు అండి. అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా కులం అనేది నీ నోట్లను పలకడానికి వీల్లేదు. మనమందరం వంశంలో నుండి వచ్చిన వాళ్ళమే. ఖచ్చితంగా చూపిస్తాను, ఫిలిస్తీన్లు ఇస్రాయేలీలకు కజిన్ బ్రదర్స్ అవుతారు. ఐగుప్తు